సిరివెన్నెల సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన చెంబోలు సీతారామ శాస్త్రి తెలుగు సినీ గీత రచయిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో May 20, 1955 తేదీన శ్రీ డాక్టర్ సివి యోగి శ్రీమతి సుబ్బలక్ష్మి గారులకు ఈయన జన్మించారు. ప్రముఖ తెలుగు చలనచిత్ర దర్శకుడు కె విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాకు పాటలు రాసే అవకాశాన్ని కల్పించారు. ఆ సినిమా పేరుతోనే సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా ఆయన పేరు మార్చుకున్నారు. స్వయం కృషిలోని పాటలన్నీ సిరివెన్నెల రాయడం విశేషం. అందులో విధాత తలపుర ప్రభవించినది అంటూ రాసిన ఆయన మొదటి పాటే తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనకు స్థానం సంపాదించి పెట్టింది. భావగర్భితమైన ఈ పాట రాయడానికి తనకు వారం రోజులు పట్టినట్లు సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రుద్రవీణలోని నమ్మకు నమ్మకు ఈరేయిని జాతీయ అవార్డు అందుకున్న లలిత ప్రియకమలం విరిసినది స్వర్ణకమలంలోని అన్ని పాటలు, ముఖ్యంగా ఆకాశంలో ఆశల హరివిల్లు, అందెల రవమిది ఇలాంటి మరెన్నో పాటలు రాశారు సిరివెన్నెల గారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి న్యూమోనియాతో ఈ నెల 24వ తేదీన సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. కాసేపటి క్రితమే తుది శ్వాస విడిచారు. సిరివెన్నెల మృతితో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.